ముహమ్మద్ సలల్లా అసలం వారు ముప్పై ఐదు సంవత్సరాల వయసుకు వచ్చారు అల్లాహు అక్బర్ అప్పటికే ముహ్మద్స్లం వారికి ఉన్నటువంటి బిరుదులు అమీన్ విశ్వసనీయుడు సాదిక్ సత్యవంతుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు చెప్పిందే చేస్తాడు చేసిందే చెబుతాడు ఆనాటి క్రైస్తవ అరబ్బులు ఆనాటి యూద అరబ్బులు ముహమ్మద్ సొద్ వారి వద్ద తమ అమానతులను అప్పగించేవారు ఎందుకంటే మొహమ్మద్ ఆడిన మాట తప్పడు అనేసి వారి యొక్క వివాదాల కోసం ప్రవక్త వారి వద్దకు వచ్చేసి తీర్పు చేసుకునేవారు అలాంటి అమానదారుడిగా ఖ్యాతి చెందారు ముహమ్మద్ సల్లం ఎప్పుడైతే ముప్పై ఐదు సంవత్సరాల వయసుకు వచ్చారో మరొక అద్భుతం ఆ అద్భుతం ఏమిటి అంటే మొహమ్మదు రసూలుల్లా సలల్లాహు అలెస్లం వారి గురించి అక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అద్భుతం ఏంటంటే ఆనాడు వరదలు ఎక్కువగా రావడం వల్ల కాబతుల్లా చీట్లు పడిపోతుంది కాబతుల్లా కాస్త డ్యామేజ్ అయిపోతుంది ఆ తర్వాత కాబతుల్లాను పునర్నిర్మించాలని కొరేషులో అక్కడ ఉన్న తెగవారందరూ కూడా ప్రకటిస్తారు మీ వద్ద ఉన్నటువంటి హలాల్ సంపద ధర్మ సంపద ఉన్నటువంటి డబ్బు తీసుకురండి అని ఏలాస్ చేసినప్పుడు అరబ్బు తెగలంతా కలిసి కూడా కలిసి కట్టుగా ఐక్యతగా ఆ యొక్క కాబతుల్లా యొక్క గృహ నిర్మాణం చేస్తున్నారు ఎప్పుడైతే ఆ గోడలు పైకి లేసాయో హజ్రే అశ్వత్ని అక్కడ ప్రతిష్ఠించాలి ఆ విషయంలో వారికి గొడవ జరిపోయింది ఎందుకు అంటే హజ్రే అశ్వత్ చాలా పవిత్రమైనటువంటిది ఏ తెగవారు తమ శుభాస్తాలతో చేతులతో తీసి అక్కడ పెట్టాలి ఈ విషయమై అరబ్బులు దెబ్బలాడుకుంటున్నారు గొడవ జరిపోతుంది ఇలా నాలుగు రోజులు గొడవలు జరిపోయాయి మా తెగ వారు దీనికి అర్హులు అంటే మా తెగవారు దీనికి అర్హులు అనేసి వారు పరస్పరం గొడవలు పెట్టుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కాదు ఇలా నాలుగు రోజులు గడిచిపోయాయి ఐదో రోజు అక్కడ అబు ఉమయ మహ్దూమి వృద్ధుడు ఏమంటాడంటే చూడండి మనం దెబ్బలాడుకుని కొట్టుకునే బదులు దీనికి ఒక ఉపాయం ఉంది రేపు ఉదయం ఎవరైతే ఈ మక్కాలో ప్రవేశిస్తారో వారిని మనము న్యాయ నిర్ణయతగా చేసి ఆ వ్యక్తి చెప్పినట్టుగా మనం చేద్దామని చెప్పారు అప్పుడు ఏం జరిగిందంటే దైవరీల ఏమిటో కానీ ఆ ఐదో రోజు ఉదయము ముహమ్మద్ సలీహుల్ సలం వారు మొట్టమొదటిగా అడుగు పెట్టారు అందరు కూడా ముక్త ఉన్నారు ఈయన అమీన్ మరియు సాదిక్ మొహమ్మద్ సలీహలన్నీ మేము మా న్యాయ నిర్ణేతగా చేసుకుని ఆయన చెప్పింది చేద్దామని చెప్పారు మొహమ్మద్ ప్రవక్త వారి ముందు మొత్తం కూడా విషయం వివరించారు అప్పుడు ప్రవక్త వారు ఏం చేశారంటే ఒక చాదరు తెప్పించారు చాదరు తెప్పించేసి ఆ చాదరు మధ్యలో హజరే అస్వద్ పెట్టారు ఆ నాలుగు మూలల్లో ఆ తెగల యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఇక్కడ చేయి పట్టేసుకొని మీరు అందరూ కూడా దీన్ని పట్టుకుండా అని తెగ నాయకులందరినీ కూడా ఆ నలువైపులా పట్టుకోమని చెప్పారు ఆ తర్వాత హజరే అస్వద్ ఉన్నటువంటి దుప్పటిని పైకి లేపగానే మొహమ్మద్ సలహా సలం వారు తన శుభహాస్తాలతో తీసి అక్కడ పెట్టేశారు గొడవ సమాప్తం అయిపోయింది అక్బర్ ఈ విధంగా ఎంతో యుక్తిగా అక్కడ అరబ్బులు కొట్టుకొని చచ్చేటటువంటి ఆ పరిస్థితుల్లో మొహమ్మద్ సలం వారు ఒక యుక్తిగా ఒక పరిష్కారాన్ని చూపించారు ఒక పెద్ద గొడవ అక్కడ సమాప్తం అయిపోయింది ఈ విధంగా ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్ల్లాసలం వారి జీవితంలో జరిగినటువంటి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో జరిగినటువంటి ఈ కాబతుల్లా హజ్రే అస్వద్ యొక్క పెద్ద వివాదాన్ని మొహమ్మద్ సుస్లం వారు పరిష్కరించారు